హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణుమగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు కుందన్స్ చుట్టూ గొలుసుకుంటూ ఎలా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనకి కుందన్స్లో చాలా సైజెస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్, అలాగే మనకి కుందన్స్లో చాలా కలర్స్ అయితే దొరుకుతాయి. ఫస్ట్గా గ్లూని ఇలా క్లాత్కి ఇలా గ్లూ పెట్టుకొని మనం కుందన్స్ అంటించుకోవాలి. ఇలా కుందన్ని ఇలా గ్లూ మీద ఇలా అంటించుకోవాలి. ఇలా చిన్న సైజ్ తీసుకున్నప్పుడు ఇలా నీడిల్కి కొంచెం ఇలా గ్లూ పెట్టుకొని ఇలా స్టిక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ అయితే ఇవి కొంచెం మనకి ఆరాలి, గ్లూ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్గా నేను థ్రెడ్ని ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని కుందన్ చుట్టూ ఇలా గొలుసుకుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, నేను కుందన్ పక్కన నుంచి గొలుసుకుట్టు అనేది వేస్తున్నాను. ఇలా కుందన్ పక్కన నుంచి గొలుసుకుట్టు వేసుకోవాలి. చిన్న చిన్న చైన్స్ వేసుకుంటూ మనం కుందన్ చుట్టూ గొలుసుకుట్టు వేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి కుందను దీనికి రెండు వరుసలు వేసుకుంటే బాగుంటుంది. మనం కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టుకోవచ్చు, స్టోన్ లైన్ కుట్టుకోవచ్చు, అలాగే స్ప్రింగ్ కూడా కుట్టుకోవచ్చు. నేను అవి కూడా ఒక వీడియో చేసి నేను మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలో. ఫస్ట్ ఇలాగా థ్రెడ్తో ఎలాగా ప్రాక్టీస్ చేయండి కుందన్ చుట్టూ. ఇలా సెకండ్ లైన్ కూడా వేస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ లైన్ వేసాం కదా, దాని పక్కన నుంచి మనం సెకండ్ లైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి గ్యాప్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఇలా పక్క పక్కన మనం వేసుకోవాలి. కుందన్ పక్కన నుంచి ఒక లైన్ వేసాము, సెకండ్ లైన్ వచ్చి మనం ఫస్ట్ వేసిన లైన్ పక్కన నుంచి మనం ఇంకొక లైన్ వేస్తున్నాము. ఇలా చిన్న చిన్న గొలుసులతో మనం కుందన్ చుట్టూ ఇలా గొలుసుకుట్టు అనేది వేసుకోండి. మనకి మగ్గం వర్క్లో ఎక్కువ కుందన్ వర్క్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా కుందన్ చుట్టూ ఇలా గొలుసుకుట్టుతో ఇలా గొలుసుకుట్టు వేసుకొని ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో నాట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా ఒకసారి తిప్పుకొని మనం ముందుగా వేసుకున్న చైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చైన్ని ఇలా నీడిల్తో ఇలా పట్టుకొని కింద నుంచి థ్రెడ్ లాగుతూ మనకి రింగ్లా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ రింగ్ మధ్యలో నుంచి మనం నీడిల్ తీస్తే కింద నుంచి థ్రెడ్ లాగుతూ మనకి నాట్ అనేది పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే నాట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నేను సిల్క్ థ్రెడ్తో కూడా కుందన్ చుట్టూ గొలుసుకుంటే ఎలా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. డబల్ థ్రెడ్ ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ మనం థ్రెడ్ని ఇలా తీసుకొని పైకి ఇలా కుందన్ చుట్టూ మనం గొలుసుకుట్టు వేసుకోవాలి. అలాగే మీరు సిల్క్ థ్రెడ్తో కొంచెం ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు సిల్క్ థ్రెడ్ అనేది తెగిపోకుండా, మీరు కాటన్ థ్రెడ్తో ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు సిల్క్ థ్రెడ్తో కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. మీరు కుందన్ చుట్టూ ఇలా గొలుసుకుట్టు వేసినప్పుడు చూడండి, గొలుసుకుట్టు అనేది ఇలా కుందన్ లోపలికి ఇలా వెళ్ళిపోయింది చూసారా. మీరు ఫస్ట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇలాగే వెళ్ళిపోతుంది. నేను చూపించడానికి నేను ఇలా వేసి చూపించాను మీకు. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కుందన్ పక్కన నుంచి గొలుసుకుట్టు అనేది వస్తుంది. మీకు ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా కుందన్ లోపలికి గొలుసుకుట్టు అనేది వెళ్ళిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇలా కుందన్ పక్కన నుంచి ఇలా గొలుసుకుట్టు అనేది వస్తుంది. కుందన్ పక్కన నుంచి నీట్గా ప్రాక్టీస్ చేయండి. సిల్క్ థ్రెడ్ అనేది ఫస్ట్లో తెగిపోతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సిల్క్ థ్రెడ్తో కూడా కాటన్ థ్రెడ్తో ఎలా అయితే వేస్తున్నారో మీకు సిల్క్ థ్రెడ్తో కూడా అలాగే వస్తుంది. ఇలా రెండు వరుసలు వేసుకుంటూ కుందన్ చుట్టూ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. లాస్ట్లో నాట్ వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు చిన్న కుందన్ కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ ఇలా థ్రెడ్ పైకి తీసుకుంటారు, కుందన్ చుట్టూ చక్కగా చిన్న చిన్న గొలుసులతో మీరు ఇలా కుందన్ చుట్టూ గొలుసుకుట్టు అనేది వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.